ఎల్బీ నగర్లోని స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ ఆఫీస్ ముందు ఫ్లాట్ల కొనుగోలుదారులు ఆందోళనకు దిగారు. డబ్బులు కట్టేటప్పుడు ఒక ఫ్లాట్ చూపించి అనంతరం మరో ఫ్లాట్ చూపించారని ప్రజలు గొడవకు దిగారు. ఈఎంఐ పద్ధతిలో ఫ్లాట్ కొన్న వారికి మొదట చూపించిన ఫ్లాట్ ఇవ్వకుండా మోసం చేశారని వాపోతున్నారు. తమకి ఇస్తామన్న ఫ్లాట్ను వేరే వాళ్లకు అమ్మారని చెబుతున్నారు. అదేమిటని అడుగుతుంటే వేరే ఫ్లాట్ ఇస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు చెబుతున్నారు. కట్టిన డబ్బులు తిరిగి ఇమ్మంటే కమిషన్లు కట్ చేసుకుని తర్వాత ఇస్తామని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని బాధితులు ఆందోళనకు దిగారు. మళ్ళా డబ్బులు కడతా అని మొత్తం తీసుకొని వచ్చిన డబ్బులు మీరు మొత్తం తీసుకొని వస్తే ఏమన్నారు? మేము డబ్బుల్ పైసలు మీకు ఇప్పిస్తాం, మాకు కిల్లర్ వద్దు అని మళ్ళీ చెప్పారు. వాపస్ చేసినాం, డబ్బులు ఇస్తా రెండు నెలలకు అన్నాడు. రెండు నెలలు పోయి ఇప్పుడు ఆరు నెలలు ఏడు నెలలు ఇంత వరకు ఇస్తలేడు. ఇప్పుడు ఆటో పేషెంట్ తీసుకొస్తున్నారు వరంగల్ నుంచి. అసలు ఎన్ని గజాలు తీసుకున్నారు? ఎక్కడ తీసుకున్నారు? యాదగిరి గుట్టలు ఎక్కడ రెండు నెలలకు ఇస్తారన్నాడు మాకు పైసలు. రెండు నెలలు పోయింది, ఇప్పుడు ఆరు నెలలు ఏడు నెలలు.